అందనంత వరకు అన్ని అందంగానే ఉంటాయి, అందిన తర్వాత అందమైనవి కూడా అలసైపోతాయి. అది మనిషైనా వస్తువైనా ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో, ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో, ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో. తాజ్ మహల్ని ఈ ప్రపంచమంతా చూసింది, కానీ దానికి అర్హురాలైన ముంతాజ్ మాత్రం చూడనే లేదు. అందుకే ప్రేమ మనిషి ఉన్నప్పుడే చూపించండి, వారు పోయాక ఎంత ప్రేమ చూపినా ఎంత బాధపడినా వేస్ట్. జీవితములో మంచివారి కోసం అన్వేషించవద్దు, ముందు నీవు మంచి మనిషిగా మారు. బహుశా నిన్ను కలిసిన వ్యక్తికి మంచి మనిషి అన్వేషణ పూర్తి కావచ్చునేమో. ఏ బంధానికైతే మనం బానిసమవుతామో ఆ బంధానికి ఎప్పుడూ మనం బరువైపోతాం. మంచి ఆలోచనలు చేసేవారే మంచి పనులు చేస్తుంటారు. మనవి కాని బంధాల కోసం వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీదైన బంధం ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కాని బంధం ఎప్పటికీ నీకు దొరకదు. పెంచుకుంటే పెరిగేది మమత ఒకటే, పంచుకుంటే తరిగేది బాధ ఒకటే, కానీ పెంచుకున్నా మిగిలేది జ్ఞాపకం ఒకటే. కొన్ని బంధుత్వాలు అవసరం ఉన్నప్పుడు మాత్రమే కలుపుకుంటారు, అవసరం తీరాక పక్కన పెడతారు. జాగ్రత్త మిత్రమా, ఇప్పటికే చాలాసార్లు మోసపోయా, అయినా విశ్వసించే అలవాటు పోవట్లేదు. ఎందుకంటే నాలో మారని మనసుంది. సరైన తోడు ధైర్యాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, భరోసా ఇస్తుంది, నమ్మకాన్ని ఇస్తుంది, అన్నిటికీ మించిన జీవితం మీద ఆశని చిగురింపచేస్తుంది. మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చెయ్యకండి. ఎప్పుడో ఒకరోజు తెలుస్తుంది ఉన్న బంగారాన్ని దూరం చేసుకొని తుప్పు పట్టిన ఇనుముకై వెతుకుతున్నామని. బంధాల్లో మనుషులు చేసే అతిపెద్ద తప్పులేంటో తెలుసా? వినేది సగం, అర్థం చేసుకునేది పావు వంతు, ఆలోచించడం సున్నా, రియాక్షన్ మాత్రం 200%. ఇక బంధాలు ఎక్కడ నిలుస్తాయి? తృప్తితో నిన్ను నీవు బలపరుచుకో, అది ఎవరు జయించలేని కోట. కోపములో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది, అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. నీ ఆలోచనలను స్వభావాన్ని పవిత్రం చేసుకో, ప్రగతి పొందు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అనుకొని మోసపోకు. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. అంతరాత్మ మనలను మందలించే పనులు మనం చెయ్యకూడదు. ఎవరు మరొకరి జీవితంలోకి వచ్చి ఊరకానే బంధం కలుపుకోలేరు కూడా. ఎంతో కొంత రాసి పెట్టి ఉంటేనే పరిచయమైనా ప్రయాణమైనా బలవంతంగా ఏ బంధాన్ని కలుపుకోలేము, కలిసిన ఏ బంధాన్ని విడదీయలేము. డబ్బు ఉన్నప్పుడు నీతో ఉన్నవారిని గుర్తుపెట్టుకో, డబ్బు లేనప్పుడు నీతో ఉన్నవారిని గుండెల్లో పెట్టుకో. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు, సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అసలైన వ్యక్తులు నీతోనే ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు.